हाई अंडी वेलकम टू तुंगभद्रचलु मा चेल्ली पेल्ली वीडियो फस्ट पार्ट अंदरो चूसार कदंडी सेकेंड पार्ट सेकेंड पार्ट लो मारम तल्ली गुड़ दग्गर नुंची वच्चिन तर्वात एमेम जरिगिंदी अनेदी चूपिस्तानु चूस्तुन्नारु कदा ई बाबेनंडी नेनु चूपिस्तानन्न मा चेल्लेलु गारी चिन्न अब्बाई अलागे इक्कड मा पेत्तातय्य गारु मा तातय्य गारु మా పెత్తాతి గారు కూడా ఇక్కడే కర్ణాటకలోనే ఉంటారు ఆయనకి 5 మంది అబ్బాయిలు ఇక్కడ పెళ్లి కూతురు పక్కన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య గారు రీసెంట్ గానే చనిపోయారు అలాగే ఇక్కడ ఇంకొక బాబాయి పిన్ని అలాగే ఇక్కడ పెళ్లి కొడుకు ఇంటికి పసుపు కుంకుమ పళ్ళం తీసుకెళ్తారు కదండి ఆ పసుపు కుంకుమ పళ్ళంలో అన్ని పెట్టడానికి ఇక్కడ అన్ని కూడా అరేంజ్మెంట్స్ చేస్తున్నాము 25 రకాల పళ్ళు స్వీట్స్ అన్ని కలిపి చాక్లెట్లు ఇలా అన్ని కలిపి 25 రకాల ప్లేట్లు రెడీ చేశారు వాళ్ళు కూడా ఎంగేజ్‌మెంట్ కి 25 రకాలు తెచ్చారు చూస్తున్నారు కదండి ఈ లగ్నపత్రిక పళ్ళంలో కొబ్బరికాయలు బెల్లము పసుపు కుంకుమ అలాగే పసుపు కొమ్ములు రైకిల గుడ్లు అన్ని పెడతారు ఈ లగ్నపత్రిక పళ్ళంలో ఉన్నవి మాత్రమే ఈ రోజు పెళ్ళికొడుకు ఇంటికి లగ్నపత్రికతో పాటు తీసుకెళ్తే వాళ్ళు పసుపు కుంకుమ పళ్ళంలో లగ్నపత్రికతో పాటు ఆ పళ్ళము ఏమేం ఉన్నాయో అవన్నీ కూడా వాపస్ తీసుకొస్తారు అలాగే తర్వాత పెళ్లి రోజు పెళ్లి కూతురు అత్తారింటికి వెళ్తుంది కదా అప్పుడు మళ్ళీ అదే పళ్ళము మళ్ళీ వాళ్ళ ఇంటికి అత్తారింటికి తీసుకెళ్లి మళ్ళీ దాని ఫస్ట్ నైట్ నాడు తీసుకొచ్చి మళ్ళీ సార్ పట్టుకెళ్ళేటప్పుడు మళ్ళీ అదే పళ్ళం అత్తారింటికి చేరుతుందన్నమాట చివరికి అలా ఆ పళ్ళం పెళ్లి కూతురు సార్ పట్టుకెళ్ళే వరకు అటు ఇటు తిరుగుతూ ఉండాలట అలాగే ఈ పళ్ళాలన్నీ కూడా కార్ దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాము మా బాబాయిలు వేళకొళమాడుతున్నారండి అలా డైరెక్ట్గా నడుచుకుంటూ వెళ్ళిపోండి పెళ్ళికొడుకు ఊరు వరకు అక్కడ ఇచ్చేసి రండి అనేసి మా ప్రసాద్ బాబాయ్ జోక్ చేస్తూ ఉన్నారు ఈ ప్లేట్లన్నీ కూడా కారులో సదిరేసాము మా చిన్నానమ్మ మా అమ్మ ఎదురొస్తున్నారు పసుపు కుంకుమ పళ్ళం పట్టుకుని 11 మంది వెళ్ళారు మామూలుగా అయితే మా ఇంట్లో ఒక 5 మంది వరకు వెళ్తారు వాళ్ళు 11 మంది రమ్మన్నారంట అందుకే 11 మంది వెళ్ళారు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు బట్టలు పెట్టారు తిను మా తమ్ముడు ఇలా పసుపు కుంకుమ పళ్ళం పంపించిన తర్వాత ఖాళీగా ఉన్నాము ఇంకా పిల్లలు స్టార్ట్ చేశారండి పసుపు దంచడం వాళ్ళ సరదా ఎందుకు కాదనలేనేసి మేము కూడా వదిలేసాము చూస్తున్నారు కదా వీళ్ళిద్దరూ మా పిన్నలు అంటే మా పెత్తాతయ్య గారు వాళ్ళ కోడళ్ళు అన్నమాట ఇలా అందరూ వచ్చిన ముత్తైదులందరూ కూడా పసుపు దంచుతారు పెళ్ళికూతురుని చేసిన రోజు వచ్చిన గెస్టులందరినీ ఒకసారి చూపిస్తున్నాను ఇక్కడ పసుపు దంచుతున్నారు కదా ఒకళ్ళు నానమ్మ అవుతారు ఒకళ్ళు పిన్న అవుతారు చూస్తున్నారు కదా వాళ్ళందరిదే అయిన తర్వాత లాస్ట్కి మా అక్క వచ్చింది హైదరాబాద్ నుంచి తనతో పాటు నేను కూడా పసుపు దంచుతున్నానమాట చూస్తున్నారా పసుపు బాగా మెత్తగా అయిపోయింది ఈ పసుపుతోనే మంగళ స్నానాలు చేయించాము అలా దంచిన తర్వాత బొట్టు పెట్టుకోవాలట పసుపుతో ఇలా మొత్తం పసుపు దంచడం అంతా అయ్యింది భోజనాలు అయిపోయాక మరదళ్ళలో కూర్చుని ఆడపడుచుతో మాటల యుద్ధం జరుపుతున్నారండి సరదా సరదాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు సెటర్లు వేసుకుంటున్నారు ఇప్పుడు పసుపు కుంకుమ పళ్ళం పట్టుకెళ్ళిన వాళ్ళందరూ వచ్చేసారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి గిఫ్ట్ పంపించారండి ఆ పెళ్ళికొడుకుని చేయడం కూడా ఒక వారం క్రితమే వచ్చింది మా చెల్లి కూడా ఆ అబ్బాయికి ఏదో గిఫ్ట్ పంపించిందంట అలెక్సా పంపించిందంట ఇప్పుడు ఆ అబ్బాయి తినికి గిఫ్ట్లు పంపించారు అది ఓపెన్ చేస్తున్నారనమాట అందరూ చాలా ఎగ్జైట్మెంట్తో గుమిగూడిపోయారు ఒక్కొక్క గిఫ్ట్ ఓపెన్ చేసేటప్పుడు వావ్ అని అరుస్తూ ఉన్నామన్నమాట పెళ్లి కూతురు కన్నా ఎక్కువగా పక్కన వాళ్ళకి ఎక్కువ ఎగ్జైట్మెంట్ అండి ఏం పంపించారా అనేసి చూస్తున్నారు కదా మా అమ్మగారు వాళ్ళు మా పిన్నెలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఈవెన్ మా తాతయ్య గారు కూడా ఏం పంపించారా అనేసి దగ్గరికి వచ్చి మరీ చూస్తూ ఉన్నారు చివరికి బయటికి తీసిందండి
ఇది ఒక ఫ్రేమ్లో వచ్చిందనమాట. లోపల లైట్ వెలుగుతుంది, లైట్ వెలిగినప్పుడు వీళ్ళిద్దరు ఫోటో కనిపిస్తుంది అనమాట దాంట్లో. నైట్ టైం అయితే, డే టైం అయితే మిర్రర్లా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. అందరూ ఏం రాశారా అనేసి పైకి చదవమని అడుగుతూ ఉన్నారు. నన్ను ఒక్కదాన్నే చదువుకోమన్నారని చెబుతూ ఉంది. ఇలా గ్రీటింగ్ అయిన తర్వాత ఫోర్త్ గిఫ్ట్ టెడ్డీబేర్తో పాటు నారింజ మిఠాయి ఇష్టమని చెప్పిందంటండి. అందుకు నారింజ మిఠాయి, వేరే చాక్లెట్స్ కూడా పంపించారు. పిల్లలు నాకు నాకని అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మెహందీ, ఈ 4 o'clock నుంచి మెహందీ స్టార్ట్ చేశారు. మా అందరికీ పెట్టేసరికి పాపం రాత్రి 9 గంటల వరకు కూడా పెడుతూనే ఉన్నారు. చూస్తున్నారు కదండి, ఇది నా చెయ్యి, నాకు పెడతా ఉంది. పిల్లలందరికీ పెట్టిన తర్వాత లాస్ట్కి మేము పెట్టించుకుంటూ ఉన్నాము. చాలా లేట్ అయిపోయింది, వాళ్ళు 4 గంటలకు వచ్చారు పాపం. 9 గంటల వరకు పెట్టేసరికి వాళ్ళకి చాలా అయిపోయింది. వాళ్ళు 4 వచ్చారండి, 2 పెద్దవాళ్ళు, 2 పిల్లలు. పిల్లలు కూడా చాలా బాగా పెడుతున్నారు. అబ్బా ఇక్కడ అప్పుడే పండిపి ఉంది. అబ్బా ఉడుతూ ఉంది, ఇంకా పెడుతూ ఉన్నారు. పిన్ని చిచి అత్త చూస్తున్నారు కదా, చిన్న పాప అండి, 6 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటాయేమో. ఎంత బాగా పెడుతుందో చూసారు కదా. నిజంగా ముస్లిమ్స్ ఎక్కువగా పెట్టుకుంటారు కదా మెహందీ, అందుకు ఆ పాపకు అలవాటైనట్టుంది. చాలా బాగా పెట్టింది. పెళ్లి కూతురు అప్పుడే పెట్టుకోవడము అలాగే తీసేయడం కూడా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మా మరదలు డ్రాయింగ్ చేస్తూ ఉంది గణేష్ని. ఇది మంగళ స్నానాలకి ప్రిపరేషన్ అనమాట. తను స్కెచింగ్ చాలా బాగా చేస్తుంది. ఇలా డ్రా చేసి సైడ్స్ అన్నీ కూడా కట్ చేస్తూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నెక్స్ట్ డే మార్నింగ్ మిఠాయి చేస్తున్నారు. బూందీ చూశారు కదా, ఎంత బాగా వచ్చింది కదా. ఒక 400 మిఠాయిల వరకు చేశారు అందరూ కలిసి. ఇక్కడ పిన్ని గ్లాస్తో పట్టుకుని చూసారా బూందీ, దీన్ని ఒక కవర్లో వేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రౌండ్గా, ఆ ఉండ లాస్ట్ మామగారి దగ్గరికి వచ్చి ఆగుతుందన్నమాట. అలా అందరూ కూడా నొక్కుతారు ఒకే ఉండని. ఇక్కడ పాకం పడుతూ ఉన్నారు అమ్మ. చూస్తున్నారు కదా, లాస్ట్కి మామగారి దగ్గరికి వచ్చింది ఉండ. బాగా నునుపు చేసి పళ్ళెంలో పెడుతున్నారు. మామగారు మెహందీ బాగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు మంగళ స్నానాలకి నగల ప్రిపరేషను, అరవంకీలు, గాజులు, వడ్లనము, అలాగే పాపిడి బొట్టు, సంసవరాలు అన్నీ చేసాము. ఫాల్ది కవర్లో అట్ట వస్తుంది కదండి, దాన్ని రౌండ్గా కట్ చేసి ఆ రౌండ్ చుట్టూత ఇలా మల్లిమొగ్గలు గుచ్చుతున్నాము. ఇలా మల్లిమొగ్గలు గుచ్చి ఇప్పుడు మధ్యలో రోజు పెట్టాము. పెద్ద రోజులు ఉంటే కనుక మనము పెటల్స్ తీసి రౌండ్గా కూడా గుచ్చొచ్చు. ఇలా చిన్న బటన్ రోజులు కదా, అందుకు చిన్నవి మధ్యలో ఫుల్ రోజు పెట్టేశాము. చూస్తున్నారు కదా, ఈ గణపతిని బంతి పువ్వులు, అలాగే బంతి పువ్వుల రేఖలు, అలాగే గులాబీ పూల రేఖలు కట్ చేసి చిన్నగా కట్ చేసి గమ్ అంటించి జాయిన్ చేస్తూ ఉంది. మిగిలిన వాళ్ళు దండలు కడతా ఉన్నారు. నేను వడ్లడానికి సరిపోతుందా లేదా అనేసి చెక్ చేస్తూ ఉన్నాను. మెడలో కూడా సెట్ అవుతుందా అనేసి ట్రై చేశాను, కానీ కొంచెం హెవీగా మోటగా అనిపించింది. వడ్లడానికి అంతే కరెక్ట్గా ఉంది. తిను మా చెల్లి రమ్య తినిపారు. ఇప్పుడు నగల ప్రిపరేషన్ అంతా అయ్యిందండి. ఊళ్ళో బొట్టలు తిరిగేసి వచ్చాము. ఇప్పుడు మంగళ స్నానాలకి బ్యాక్ స్క్రీన్ రెడీ చేస్తున్నాము. ఈ అరిటాకులన్నీ కూడా ఊళ్ళోనూ పక్క ఊర్లో చుట్టాలు ఉన్నారు వాళ్ళ పొలంలోనూ తీసుకొచ్చామన్నమాట. దగ్గర దగ్గర ఒక 60 ఆకుల వరకు కూడా పట్టినవి. స్క్రీన్ కొంచెం పెద్దది ఉంది ఇది. అందరము కలిసి సరదాగా బ్యాక్ బెడ్షీట్ కట్టేసి
దానికి పెద్ద గుండు సూదులు 2 ఇంచెస్ ఉంటాయి కదా ఆ గుండు సూదులు తీసి గుచ్చేసాము మనం సూది దారంతో కూడా గుచ్చుకొని కుట్టేసి చేయొచ్చు ఈ బ్లూ సారీ అమ్మాయి ఉంది కదా తన పేరు దేవి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటారు మాకు ఈ స్క్రీన్ ప్రిపరేషన్ లో చాలా చాలా హెల్ప్ చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు మావిడాకులు కడుతూ ఉన్నారు బంతిపూల దండలు ఆల్రెడీ గుచ్చేసాము ఇవన్నీ కూడా డెకరేషన్ కోసము చూస్తున్నారు కదా అరిటాకులు ప్రస్తుతానికి ఇలా రెడీ అయినాయి మనకి చివరాకులు అయితేనే బాగుంటాయి మధ్యలో ఆకులు అంత బాగుండవు చూస్తున్నారు కదా మావిడాకులు బంతిపూలు అన్నీ కట్టేసి మన గణపతిని కూడా కూర్చోబెట్టేసి ఇప్పుడు చుట్టూరు పువ్వులు అంటిస్తూ ఉన్నారు అందరూ కూడా చాలా కష్టపడ్డారండి ఇవి ఇత్తడి సామానం ఇత్తడి సామానానికి చుట్టూరు బంతిపూలు కడుతూ ఉంది మా చెల్లి తుషారిక తన పేరు ఇక్కడ పిల్లలు మనకి గుండుగుళ్ళు వేయడానికి బంతిపూల రేఖలు అలాగే గులాబీ రేఖలు విడదీస్తున్నారు ఇక్కడ వీళ్ళు గుండుగుల చుట్టూ కట్టడానికి గులాబ్ పూలు దండలు కడుతున్నారు ఇది నేను సూది దారంతో చీరకి కుట్టేస్తున్నానండి లాకెట్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా అందుకు ముందుకి జారిపోతూ ఉంటాయి అందుకు సూది దారం పెట్టి ఇలాగ చీరకి పెట్టి కుట్టేస్తే మనకి నిలబడి ఉంటాయన్నమాట అంటే మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను ఈ టిప్పు ఇలా పూలతో అలంకారం పూర్తయిన తర్వాత మంగళ స్నానాలు స్టార్ట్ చేయడానికి వెళ్తూ ఉన్నాము ఇదేనండి మా చేతులారా చేసిన మంగళ స్నానాల డెకరేషను నచ్చిందండి మీకు నచ్చితే కనుక ఒక్క కామెంట్ పెట్టండి మేమందరము కూడా రెడీ అయిపోయాము ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారని వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ మెడలో మల్లెపూల దండలు అయితే లవంగ మొగ్గ అంటారు కదండి మల్లె మొగ్గలతోటి మూడు మొగ్గలు కలిపి కుడతారు లవంగ మొగ్గల దండ అంటారు అలా మూడు పేటలు వస్తుందన్నమాట అది ఇప్పుడు గుండుగుళ్ళో రేఖల డెకరేషను ఈ డెకరేషన్ అంతా కూడా మన చేతులతో మనం చేసుకుంటే చాలా ప్రౌడ్గా ఉంటుంది కదండి చాలా తృప్తిగా ఉంటుంది ఇలా అందరము తలవ చేయ వేసి చివరికి ఇలా అన్నీ కూడా రెడీ చేశాము పాపం తోట పెళ్లి కూతురికి అయితే ఆర్టిఫిషియల్ నగలు వేసామండి పెళ్లి కూతురు చేసేటప్పటికే చాలా అయిపోయింది ఇంక ఈ పాపకు చేయలేదు పాపము చివరికి మేము స్టార్ట్ చేసేటప్పటికీ చీకటి కూడా పడిపోయిందండి ఫస్ట్ మా బాబాయి పిన్ని అక్షింతలు వేస్తున్నారు అలాగే మిగతా వాళ్ళందరూ కూడా పసుపు రాసి అక్షింతలు వేశారు ఈయన మా పెద్ద పెద్దనాన్నగారు అనమాట మా పెద్దాతయ్య గారు వాళ్ళ అబ్బాయి అందరికన్నా ఫస్ట్ ఆయన బళ్ళారిలో ఉంటారు ఈయన మా శ్రీన్ బాబాయి పిన్ని ఇలా వచ్చిన ముత్తైదువులందరూ కూడా పసుపు రాసి అక్షింతలు వేస్తూ ఉన్నారు చీకటి పడిపోయింది కదండి అంత క్లియర్గా రాలేదు మేము చాలా బాగా చేయాలనుకున్నాము కానీ చీకటి పడటం వల్ల ఫొటోస్ వీడియోస్ అంత బాగా రాలేదు వీళ్ళందరూ కూడా మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఇందులో ఒక అమ్మాయి పేరు శాంతి నా ఫ్రెండ్ అలాగే తిను కూడా మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే తిను మా అత్తయ్య ఢిల్లీ నుంచి వచ్చారు ఇది మా ఫ్యామిలీ అండి ఇది మా చెల్లెలు చిన్నాన్నగారు అమ్మాయి దేవరపల్లి వీళ్ళ ఫ్యామిలీ అలాగే తినది వెనగంటివారిపేట అలైక్య వీళ్ళ ఫ్యామిలీ అలాగే తినది లక్ష్మీ క్యాంపు వాళ్ళ ఫ్యామిలీ అలాగే తింది మురారి మా తమ్ముడు తిను అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరిది ఫోటో తిను మా సౌజన్య అక్క వాళ్ళ అమ్మాయి మేధ చూస్తున్నారు కదండి ఇక్కడ జల్లెడ మేదర్ జల్లెడ తీసుకున్నాం మేము ఇత్తడి జల్లెడ దొరకలేదు ఈ జల్లెడకి పసుపు రాసి బొట్లు పెట్టి అందులో గౌరీదేవిని పెట్టి చుట్టూరు 5 రకాల పళ్ళు పెట్టి పైన నీళ్లు పోస్తారనమాట అంటే గౌరీదేవికి అభిషేకం చేసిన నీళ్లు అమ్మాయి మీద పడతాయన్నమాట అలాగా ఇప్పుడు మా మరదల్ని అందరము కలిసి ఒకే మరదలండి మొరారు అమ్మాయి తన పేరు అపర్ణ తన్ని ఆట పట్టిస్తూ ఉన్నాము ఆడపడుచులకి అందరికీ తను ఒక్కదే దొరికేసింది మాకు పాపం గుండు ఎత్తి పోసేసాము తన మీద తర్వాత వాళ్ళ అత్తగారులు అంటే మా అమ్మలు మా పిన్నులు అందరూ వచ్చి
పాప మొక్క పిల్లని చేసి ఇలా చేసేశారా అనేసి తిడుతూ ఉన్నారు మమ్మల్ని అందరినీ. పాప మా అమ్మాయి కూడా చాలా నవ్వుతానే తీసుకుంది, సీరియస్ అవ్వలేదు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నన్ను పట్టుకున్నారు. నీళ్ళన్నీ వచ్చేస్తున్నాయి ఇటు అనేసి మా బాబాయ్లు మా తమ్ముడు వాళ్ళందరూ గొడవ గొడవ చేసేసారు. ఇంక చాలా ఆపండి ఆపండి అనేసి ఇప్పటి వరకు పెళ్ళికూతురు చేసిన రోజు పసుపు దంచడము, అలాగే మిఠాయి చేయడం, మంగళ స్నానాల ప్రిపరేషను, అన్నీ కూడా మంగళ స్నానాలు అన్నీ కూడా చూపించాను కదా. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని చూద్దాము. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తుంగభద్ర రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై అండి.